దేవుడు దేవాలయాలపై తాను చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చుకున్నారు. తన మాటలను వక్రీకరించారని, దేవుడు అంశాలపై తాను పాజిటివ్ గానే మాట్లాడానని ఆయన అన్నారు. వక్రీకరించడం అలవాటైన వర్గం ప్రచారాన్ని గమనిస్తున్నామన్నారు. తప్పులు చేసేవారే ఎక్కువగా గుళ్లకు వెళుతున్నారని, ఎక్కువ తప్పులు చేసి హుండీలో ఎక్కువ డబ్బులు వేస్తున్నారని చంద్రబాబు విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వ్యాఖ్యానించారు. భక్తుల విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడారని విమర్శలు రావడంతో చంద్రబాబు వివరణించుకోక తప్పలేదు. ఇక రెండో రోజు కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన చంద్రబాబు పరిపాలనలో నూతనత్వం చాలా అవసరమని అధికారులకు సూచించారు. ప్రజలకు వేధింపులు లేని, అవినీతి లేని పాలన అందించాలని ఆయన అన్నారు. కలెక్టర్లకు విశేషమైన అధికారాలు ఉన్నాయని, ప్రజారంజక పాలన అందించడంలో కలెక్టర్లదే బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి అధికారుల్లో పోటీతత్వం పెరిగేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆయన ఆదేశించారు.